ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీషా ఈరోజు మీకు వంకాయతో పెరుగు పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే పుల్లగంలోకి చాపాతీల్లో కూడా దీన్ని తినవచ్చు అనమాట వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు కొత్త వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి సో దీనికోసం ముందుగా నేను ఇలా తెల్ల వంకాయని తీసుకున్నాను వంకాయ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం పుచ్చులు లేకుండా ఉన్నది చూసుకోవాలి దీనికి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని ఇలాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి మనం నెమ్మదిగా వేపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీన్ని సిమ్లో పెట్టకపోతే మనకి పైన బ్లాక్గా మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు సో మనం తప్పకుండా సిమ్లో పెట్టుకుని మొత్తం అన్నవేపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చడం వల్ల దీనికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చూడండి ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది కదా అలా స్కిన్ పైకి ఊడిపోతుంది కదా ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకుని దీన్ని మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకుని దానిలో వేసుకుంటే మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట సో ఇప్పుడు మనం అలా తీస్తే స్కిన్ ఈజీగా ఫీల్ అయిపోతుంది అలా ఆ బ్లాక్గా ఉన్న స్కిన్ అంతా మనం తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను తొక్క అంతా తీసేసాను ఎంత ఈజీగా వచ్చిందో చూసారా నీట్గా వస్తుంది కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఫోర్క్ పెట్టి దీన్ని విడదీసుకుని చూద్దాం ఎందుకంటే వంకాయల్లో పుచ్చులు ఎక్కువ ఉంటాయి కదా మనం పైన చెక్ చేసుకున్న ఒక్కొక్కసారి పైకి కనిపించనివి ఉంటాయన్నమాట సో మనకి ఏమైనా పురుగులు ఉన్నాయేమో అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఇప్పుడు ఏం లేదు కదా దీనిలో నేను ఈ పైన ఉన్న కార్డు నుంచి గుజ్జంతా వేర్ చేసేసాను చేసి దీన్ని ఒకసారి మనం ఫోర్క్తో మెత్తగా చేసేసుకోవాలి ఆల్రెడీ మెత్తగా ఉడికింది కాబట్టి మనకి ఈజీగా ఫోర్క్తో మెదపగానే అది స్మూత్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకునే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నేను ఒక వంకాయకి ఒక కప్పు పెరుగు సరిపోతుంది ఇప్పుడు ఈ మీద పెట్టుకున్న వంకాయ ముద్దని దీనిలో వేసుకుంటున్నాను దీన్ని బాగా కలిపేసుకోవాలి మనం పోర్తో కలుపుకుంటే పెరుగు కూడా స్మూత్గా అవుతుంది అలాగే వంకాయ అనేది అందులో బాగా కలిసిపోతుంది ఇప్పుడు దీనిలో దీనికి సరిపడా ఒక స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇవి రెండు చెట్టుపాట్లు తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను నేను అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీనిలో నేను రెండు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను ఇవి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో నేను చీల్చి చీల్చిపెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఇక్కడ ఇది ఒకసారి కలిపిన తర్వాత దీనిలో ఒక రెండు రొమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగే వరకు వేయించేసుకోవాలి మనకి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని మనం పెరుగు మిశ్రమం వంకాయ పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలి ఈ పోపు మనం బాగా కలుపుకోవాలి మనకి అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి పెరుగు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఆ కారం అంతా పట్టేలాగా దీనికి పైన నేను కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే మనకు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కానీ మీరు తెల్ల వంకాయనే తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇది నేనైతే ఇది పులకం చేసినప్పుడు ఒక్కొక్కసారి పచ్చి పులుసుకు బదులుగా ఇది చేస్తూ ఉంటాను వేడి చేయకుండా ఉంటుందని సో మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్